ధర్మసేను బాబయ్య బాబయ్య ధర్మసేను బాబయ్య బాబయ్య దానికిరంజన్ బాబయ్య బాబయ్య ఏంట్రా పొద్దు పొద్దునే మీ గోల గోల కాదు బాబయ్య ఆకలి గోస అయ్యా నిన్న నాగార్జున గారి సినిమా రిలీజ్ అయిందనే అది పోతులు మీ ఇంట్లో తెగాయని బయట పెద్ద టాక్ బాబు ఫీల్ అయ్యి చాలు గానీ ఇక మిగిలిన ఐటమ్స్ పెట్టించండి బాబు నాగార్జున గారి పేరు మీద ఉండిన వంటకాలు నీకు పెట్టాలరా మీరందరూ కలిసి నా కూతురు అఖిలకి మంచి భర్త రావాలని దీవించండి. ఏంట్రా మీ అన్నయ్య ఎంత వేసాలేస్తున్నాడు? మా అన్నయ్య ఓ కమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అందుకే వేసాలన్నీ. సర్లే గాని మీ ఓన్ ఒకసారి మాట్లాడమని చెప్పరా బాబు. మా అన్నయ్య మా వదిలితో ఇప్పుడు ఊటీలో ఉన్నాడు. ఏయ్ అన్నయ్య. ఏంట్రా? ఒరే నువ్వెప్పుడు వచ్చావురా? నువ్వు ఊటీలో ఉన్నప్పుడు వచ్చాను. మొన్న మనం ఒక అమ్మాయిని చూసాం కదరా, ఆ అమ్మాయి నాకు తెగ నచ్చేందిరా, పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తున్నాను. అయితే మనం పని చేద్దాం, గుళ్ళు గోపురాలు అని తిరిగేద్దాం. అయినా మీ బాబుతో చెప్తానన్నావు కదరా, ముందు ఆ అమ్మాయి పరిస్థితి చూసి మా బాబుతో మాట్లాడదాం. పదండి రా. ఏంటి ఇన్ని మెట్లున్నాయి, ఇంకా ఎన్ని ఎక్కాలి? అబ్బా ఇంకొంచెం దూరమేనే, పద. అయినా గుడికొచ్చి అలా అనకూడదు. ఒరే నాకు కొంచెం డౌటు, ఆ అమ్మాయి కనిపించింది అనుకో, ఏమని పిలుస్తావు ఏమని మాట్లాడతావు? కన్నైనా కొట్టడం వచ్చా నీకు? అది తెలియక కదరా మిమ్మల్ని తీసుకొచ్చాను. అది ఎంతరైనా సింపుల్, నీ లాటరీ అప్పుడు రెండు కూతురు కొడతాను చూడు, అలాగన్న మాట బోధిని సింపుల్ గా పడిపోద్దు. ఏదో సార్ చూపించు. ఇలాగా రోడ్ల పక్కన ఉంటారు చూసావా, వాళ్ళకి కొనుగోటు పిలిచినట్టు ఉంది. ఏదైనా నా రేంజ్కి తగ్గట్టు చెప్పరా బావా. ఇదంతా ఎందుకురా, రెండు రేంజులు తీసుకుని తగ్గి తగ్గి కొట్టు అంతే. ఏంట్రా ఇక్కడ మీరు ఇలా కొట్టుకోండి, గడివరం ఏమో 11 కొడుతుంది, ఓదిన డ్రైవర్ ఏమో 6 కొడతాడు, ఓదిన గుళ్ళో గంట కొట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చిందా? అదిగో చాలా ప్రశాంతంగా ఉంది కదా మన ఊరి గుడి. సరే ప్రసాదం తిందామా? ఇంకేంటే మన ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఆల్ ఆర్ ఫైన్. స్టడీస్ తర్వాత ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సరే వెళ్దాం పద. బుర్ర పాత్రలు కొడితే పాత్రలు కొట్టింది కానీ ఈ కొబ్బరి ముక్కలో నా ప్రేమ కనపడుతుంది. నా కొబ్బరి ముక్క కనపడుతుంది నేను గుళ్ళో కంటనేటరా అలగూడేస్తున్నావు. కొబ్బరి ముక్క తింటే తప్పేటి? కొబ్బరి ముక్క తింటాం తప్పు కాదురా, నువ్వు వదిన నా కోసం కొట్టిన కొబ్బరికాయ ముక్క తింటాం తప్పు. కొబ్బరి ముక్క సంగతి పక్కన పెట్టుగానే వదిన వెళ్ళిపోతుంది పదా. ఏది ఎంత కోవపడిన గాడిదైతే నా ప్రాబ్లం ఏంటో నాకే తెలియదు అంటదా? అసలు నా దగ్గర ఏం లేదు, తెలివి లేదా, డబ్బు లేదా, సక్సెస్ లేదా, లైఫ్ లో ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి? హ్యాపీనెస్.